హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అనితాస్ కిచెన్ వంటలు ఈ రోజు వీడియో వచ్చేసి మనకి సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదండి ఈ సమ్మర్ లో మనం ఏం తీసుకున్నా కూడా వేడి అనేది ఎక్కువగా చేసేస్తుంది అనమాట అంటే నార్మల్ ఫుడ్ తీసుకున్నా లేదు అంటే నాన్ వెజ్లు తీసుకున్న వేడి అనేది ఎక్కువగా చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు మజ్జిగ తీసుకుంటే చలోవు చేస్తుంది అంటారు కదండి వాటర్ ఎక్కువగా తీసుకున్నా కూడా చలోవు చేస్తుంది అని కూడా అంటారు ఈ మజ్జిగ వాటర్ కంటే కూడా మనకి ఇంకా బాగా చలోవ చేసి ఒక జ్యూస్ను అయితే తయారు చేసి చూపించబోతున్నాను ఈ జ్యూస్ చేసుకోవడానికి చూడండి ఇక్కడ నేనైతే పచ్చి మామిడికాయ మీడియం సైజులో ఉన్న పచ్చి మామిడికాయనైతే తీసుకున్నానండి ఈ మామిడికాయని కుక్కర్లో ఈ విధంగా పెట్టేసుకొని మామిడికాయ మునిగేంత వాటర్ వేసేసుకొని మూడు విజయాల్స్ వచ్చేంత వరకు ఈ విధంగా ఉడికించుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా బాగా మెత్తగా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఒక ప్లేట్లకి అయితే తీసేసుకొని ఈ మామిడికాయని పూర్తిగా చల్లారినివ్వాలి ఈ మామిడికాయ చల్లారే లోపు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు స్పూన్ల దాకా జీలకర్ర రెండు స్పూన్ల దాకా సోంపు అయితే వేసేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి ఎక్కువ ఏం వేయించిన అవసరం లేదండి కాస్త వేడి అయితే సరిపోతుంది ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని మనం వేయించి పెట్టుకున్న జీలకర్ర సోంపు ఇందులో వేసేసుకోవాలి హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి నేనైతే పటిక బెల్లాన్ని తీసుకున్నానండి మీరు కావాలంటే ఈ పటిక బెల్లం ప్లేస్లో షుగర్ అయినా వేసుకోవచ్చు ఈ పటిక బెల్లంని మనం అలాగే డైరెక్ట్గా గ్రైండ్ చేయలేం కాబట్టి ఈ విధంగా దంచి వేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా ఉంటుంది చూడండి ఈ విధంగా హాఫ్ కప్పు దాకా పటిక బెల్లం పౌడర్ అయితే వేసుకున్నాను వేసేసుకొని బాగా మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా పౌడర్ని మనం రెడీ చేసేసి పెట్టుకున్నాం అనుకోండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు జ్యూస్ని ఇన్స్టెంట్గా రెడీ చేసేసుకోవచ్చు చూడండి ఇప్పుడైతే మనకి మామిడికాయ కూడా కొద్దిగా వేడి అనేది చల్లారిందనమాట ఇప్పుడైతే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మామిడికాయ గుజ్జంతా ఒక బౌల్లోకి ఈ విధంగా కలెక్ట్ చేసుకోవాలి మామిడికాయ వేడి చేస్తుంది అనేసి మీరు అనుకోవచ్చండి మనం ఉడికించి తీసుకున్నాం కాబట్టి వేడి అనేది ఇంకా తగ్గిస్తుంది అనమాట పచ్చికాయ తీసుకున్నాం అనుకోండి మనకి వేడి అనేది అనమాట ఈ విధంగా ఉడికించి తీసుకుంటే ఇంకా వేడిని తగ్గిస్తుంది మామిడికాయ గుజ్జునంతా ఈ విధంగా కలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఈ విధంగా స్మాష్ చేసుకున్న తర్వాత చల్లటి నీళ్ళని రెండు గ్లాసుల వరకు వేసుకోవాలి వేసేసుకొని ఈ మామిడికాయ పేస్టు ఈ నీళ్ళల్లో బాగా మిక్స్ అయ్యేటట్టు ఈ విధంగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న జీలకర్ర సోంపు పౌడర్ ఉంది కదండి ఆ పౌడర్ని అయితే రెండు స్పూన్ల దాకా వేసుకోవాలి ఇందులోనే రెండు స్పూన్ల దాకా హనీని కూడా వేస్తున్నానండి వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇందులో హనీ అయితే మీకు ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదు అంటే స్కిప్ చేసేయచ్చు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకొని మనం డైరెక్ట్గా గ్లాసులోకి సర్వ్ చేసేసుకోవడమే ఈ విధంగా మనం సర్వ్ చేసుకుని ఇలాగే అయినా తీసేసుకోవచ్చు లేదు అంటే ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాం అనుకోండి చల్లచలగా ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలాగే తీసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేయవలసిన జ్యూస్ అనమాట చిన్నపిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చండి ఈ సమ్మర్లో మనకి వేడి అనేది ఎక్కువగా చేస్తూ ఉంటుంది కదండి ఆ వేడిని ఇట్టే తగ్గిస్తుంది అనమాట చూసారు కదండి సమ్మర్ స్పెషల్ జ్యూస్ అయితే చక్కగా రెడీ అయిపోయింది ఈ విధంగా మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంతే అండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లేకని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి